राष्ट्र व्यवसाय शाख मंत्रिवर्यु श्री निरंजन रेड्डी गारु राष्ट्र एक्साइज शाख मंत्रिवर्यु श्रीनिवास गौड़ गारु गौरव राष्ट्र विद्याशाख मंत्रिवर्यु श्रीमती सबिता इंदिरा रेड्डी गारु राष्ट्र गनुल शाख मंत्रिवर्यु श्री महेंदर रेड्डी गारु राष्ट्र कार्मिक शाख मंत्रिवर्यु श्री मल्लारेड्डी गारु पेद्दलु गौरवनीयुलु मन पार्टी सेक्रेटरी जनरल गारु सीनियर नायकुलु डाक्टर केशवराव गारु मन राष्ट्र प्रधान कार्यदर्शि श्रीमती शांति कुमारी गारु ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహబూబ్‌నగర్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల పార్లమెంట్ సభ్యులు తమ్ముడు సీటీలు బంద్ చేయాలి దయచేసి సీటీ బంద్ చేయాలి ప్లీజ్ సీటీ కొట్టొద్దండి సీటీలు బంద్ చేయాలి ప్లీజ్ చీకటి అయితే ఉంది పొద్దుపోతే సీటీలు బంద్ చేయాలి సీటీ ఎవడన్న కొడితేవాడు మనోడు కాదండి गौरव पार्लमेंट सभ्यु रंगारेड्डी विकाराबाद महबूब नगर जिल्लाक संबंधी गौरव पात महबूब नगर मोत्तम जिल्ला संबंधी शासन सभ्यु शासन मंडली सभ्यु स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु प्रभुत्व अधिकारुलु जिल्लाला कलेक्टर्लु इतर अधिकारुलु सभकु इंत विशेषमैन संख्यलो विचेसि కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ మరియు నల్లగొండ జిల్లాల చరిత్రలు ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు కారణం ఏందంటే ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్లో అడ్డా మీద వలస కూలి कानी नेडु बेंगाल उत्तर प्रदेश पक्कनुन्न रायचूर कर्नूल जिल्लाल नुंचि कूलीलनु रप्पिंचुकोनी तम पोलाललो पनिचेसुकुंटुन्नटुवंटि रैतु बिड्ड नेडु ना पालमूरु व्यवसायदारुडु इदि मारिन मुखचित्रं नेनु ओकटे माट मीकु मनवि चेस्ता उन्ना तेलंगाण उद्यमंलो नेनु इक्कड पर्यटिंचिनप्पुडु अनेक संदर्भाल्लो नेनु मीकु चेप्पिनानु మీకు మాట ఇచ్చినాను తెలంగాణ వస్తేనే మన సకల దరిద్రాలు మాయమైతాయి మన నీళ్ళు మనకొస్తాయి మన నిధులు మనకొస్తాయి మన హక్కులు మనకొస్తాయి నేను చెప్పినాను దాని దరిమిల చాలా కష్టపడి మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నా జీవితంలో నేను మర్చిపోలేను పోరాటం ఎంత చేసినప్పటికీ ఎన్నో దిక్కుల నేను ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పటికీ పాలమూరు ఎంపీగానే మహబూబ్ నగర్ ఎంపీగానే నేను తెలంగాణ సాధించిన విషయం కూడా ఒక చరిత్రాన్ని మనవి చేస్తా ఉన్నాను మహబూబ్ నగర్ జిల్లా కీర్తి కిరీటంలో ఆ కీర్తి శాశ్వతంగా ఉంటది ఈ జిల్లాకు కీర్తి దక్కుతదని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా మొత్తం తెలంగాణలో అంచనాలు వేసుకొని మన హక్కులను చూసుకొని మనకు రావాల్సిన వాటాలు లెక్కలు కట్టుకొని మూడు పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టుకున్నాం गोदावरी नदी मीद रे प्राजेक्ट कालेश्वरम खम्मन जिल्ला सीताराम एत्तिपोतल रेंडु पालमूर पालमूर एत्तिपोतल मूडु मूडु प्राजेक्ट पूर्तयिनट्लयिते ब्रह्मांडंगा तेलंगाण वज्रम तुनकलागा तयारई देशानिकि अन्नं पेट्टे स्थायिकि पोतदि मन रैतुलु कूडा तल एत्तुकोनि बतकरनि चेप्पि आशिंचि मनं कार्यक्रमानि चेसां चाला स्पीडुगा एन्नि अड्डंकालु वच्चिना ఎదుర్కొని కాలేశ్వరాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాం సీతారామ ప్రాజెక్ట్ పనులు కూడా చకచక జరుగుతా ఉన్నాయి మహబూబ్ నగర్ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా దాదాపు 3-4 ఏళ్ల కిందనే కంప్లీట్ అయితా ఉండే దాన్ని అడ్డుకున్న వాళ్ళు ఇవలో ఎక్కడి వాళ్ళో కాదు ఇదే మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి గత్తర బిత్తిరి రాజకీయ నాయకులనే మనవి చేస్తా ఉన్నా వాళ్ళు చేయలే ఏనాడు నోరు తెరవలే తెలంగాణ శత్రువులు ఇతరులకంటే ఎక్కువ ఇక్కడ ఉండబడే దద్దమ్మ రాజకీయ నాయకులనే మనవి చేస్తా ఉన్నా ఆనాడు నీళ్ళు అడగంది వాళ్ళే
మహబూబ్ నగర్ చరిత్ర చెప్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 1975 లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పిచ్చే టైంలో ఏ ఒక్క నాయకుడు కూడా తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళు గొంతెత్తి మాకు నీళ్ళేవి మా మహబూబ్ నగర్ నీళ్ళేవని అడగలే. చివరికి ఏం జరిగిందంటే ఆ బచావత్ జడ్జీలే, బచావత్ అనే ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కలవకుండా ఉండి ఉన్నట్టయితే చాలా బాగుపడి ఉండేది, కనీసం ఈ ప్రాంతానికి నీళ్ళు అడుగుతలేరు, మాకు చూడబుద్ధి అయితే లేదు, మేమే 17 టీఎంసీలతోని జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తా ఉన్నామని చెప్పినారు. అంతేకాదు ఆ జూరాల ప్రాజెక్టు కూడా సాంకేతిక కారణాలు చెప్పి మరో చోట కట్టవద్దు, మేము సూచించిన చోటనే కట్టాలని బచావత్ ట్రిబ్యునల్ రికార్డులలో ఈరోజు కూడా ఉంది, ఆ రకంగా నిబంధన పెట్టినారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, నీళ్లు లేని అలొకేషన్ లేని లేదు, కేటాయింపులు లేని కాడ లేవు, ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కూడా 1981 దాకా ఎవడు తట్టడు మన్ను తీయలే, పునాది రాయి కూడా వేయలే. 81లో మన తెలంగాణ బిడ్డ అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఫౌండేషన్ వేసిన, కానీ అది నత్తనడక నడిచి 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 ఒక గుంట భూమి కూడా నీళ్ళు ఇయ్యలే. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత నేను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పెట్టిన మీటింగ్లో గర్జించి తెలంగాణ ప్రజల పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు కొందరు మాట్లాడేది సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి అని. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు దత్తత తీసుకున్నావు పాలమూరును, మరి సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే అయిపోయినటువంటి దూరాలను ఎందుకు నింపుతలేవని చెప్పి నిలదీస్తే అప్పుడు మోకాళ్ళ మీద పరుగులు పెట్టి కర్ణాటక ప్రాజెక్టు డబ్బులు కడితే ఆ తర్వాత దూరాల కాలువ పనులు చేయిస్తే ఉద్యమ దెబ్బకు వాళ్ళు ముందుకు వచ్చినారు. ఇంకో కథ మీకు తెలుసు, ఆర్డీఎస్ స్కీమ్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, అది 54లో కట్టిన ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు కట్టిన ప్రాజెక్టు, దాన్ని కూడా మొత్తం నాశనం చేసినారు. తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన మొట్టమొదటి పాదయాత్రనే అలంపూర్లో జోగులాంబ అమ్మవారి పాదాలకు దండం పెట్టి అక్కడి నుంచి గద్వాల తేరు మైదానం దాకా నేను పాదయాత్ర చేసిన మీకు తెలుసు. ఆ సందర్భంలో ఆంధ్రాలో ఉన్న నాయకులు, కర్నూలు జిల్లా నాయకులు మాట్లాడినారు, కేసీఆర్ యొక్క ఒత్తిడికి తలవొగ్గి రాజోలి బండ తుమ్ములు మూసేస్తే మళ్ళా మేము బాంబులు పెట్టి బద్దలు కొడతామని చెప్పినారు. కరెక్ట్గా నేను ఆ రోజు రాజోలి అనే గ్రామంలో నిద్ర చేసి పొద్దున లేచి కేసీఆర్ కెనాల్కు నీళ్ళు ఇచ్చేటువంటి సుంకేజీల బరాజ్ మీద ఉన్నా. ఆ వార్త పేపర్లో వచ్చిన తర్వాత నాకు రక్తం మరిగి మీటింగ్లో నేను ఒక మాట చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఒక వ్యక్తి మాట్లాడి ఆ రోజు తుమ్ములు మళ్ళీ బద్దలు కొడతాను. నేను చెప్పిన ఏమిరా రాజశేఖర రెడ్డి, భగవంతుడు నీకు మన 6 చేతులు ఇచ్చిండా, నీకు 2 చేతులున్నాయి మాకు కూడా 2 చేతులున్నాయి, నువ్వు ఆర్డీఎస్ తుమ్ములు బద్దలు కొట్టడం కాదు అక్కడ అడుగు ఇట్ట పెట్టినా నేను నిలబడ్డ ఈ సుంకేసుల బరాజు 100 బాంబులు పెట్టి పీల్చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత నేనే బాధపడ్డా, నేను నా స్థాయికి తగ్గి మాట్లాడినా అని విలేకరి మిత్రులందరిని అడిగి కొద్దిగా మహబూబ్ నగర్ జిల్లా అంత ఎంక్వైరీ చేయండి, నేను మాట్లాడింది ఏమైనా తప్పు తీసుకున్నారా ప్రజలని చెప్పి నేను అడిగిన. విలేకరి మిత్రులందరూ నా పాదయాత్రలో ఉండి వాళ్ళందరూ కూడా జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకొని నాకు చెప్పిండ్రు, పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్, మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు, ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకు అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది. మనం ఏ బాంబేయలే, ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్టలే, నేను ఆనాటి నుంచి కూడా చెప్పిన మీకు ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు, ఇంటి దొంగలే. ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మల సన్నాసులే ప్రాజెక్టును అడ్డుకున్నారు, ఆనాడు నోరు తెలిసేవాడు అడగలే, మా నీళ్ళేవి అనలే, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులను చూస్తేనే వీళ్ళకి లాగులు తడిచిపోయేది, ఎవరు మాట్లాడలే, కనీసం మాట్లాడుతుంటే. ఒకరోజు నేను వచ్చి పాలమూరులో తిరుగుతూ ఉన్నా, బాగా విమర్శ చేసిన వాళ్ళను మీకెందుకు నోరు లేస్తలేవు, మీ పదవుల భయానికి మీ పైరువేల భయానికి ప్రజలు నోరు ముస్తున్నానని చెప్తే కొంతమంది మాట్లాడినారు, ఏ కేసీఆర్ నువ్వు మస్తుగా మాట్లాడతావు, నీళ్ళు కిందికున్నాయి మనం గడ్డ మీద ఉన్నాం నీళ్ళు ఎట్లొస్తాయని మాట్లాడినారు. నేను చెప్పిన నీళ్లు కిందికులు ఎవరా విధవా, నీ మెదడు మోకాళ్ళలో ఉన్నది నీకు బుద్ధి లేదని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా మాట్లాడిన నాయకులు ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. ఇలా పాలమూరు పంపు పొంగు చూస్తే ఒక నది వారినట్టుగా,
కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా కండతో చూసి నా ఒనువల్లంత పులకరించిపోయిందని మనం చేస్తా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం చేసి నా జీవితం ధన్యమైందని మనం చేస్తా ఉన్నా.